రమ్య గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎంపీడీ మేడం గారిని వేదిక ప్రపంచ దినోత్సవ సందర్భంగా ఈరోజు గ్రామంలో మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ చంద్రబాబు ప్రభాకర్ గారు మరి దేశం చేసినందుకు వారికి ధన్యవాదాలు. మండల పరిషత్ అధ్యక్ష వారిని కోరుతున్నాను. వివిధ శాఖల సమీక్ష ప్రారంభిస్తాము. ఈనాటి మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన తెలుగు శాసనసభ్యులు గౌరవనీయులు చింతమనేని ప్రభాకర్ గారికి, అలాగే ఎంపీడీఓ మేడం గారికి, అలాగే వివిధ శాఖల డిపార్ట్మెంట్స్ అధికారులు. అంటే మన ఈ విలేజ్ లో కొన్ని వర్క్స్ శాంక్షన్ చేశారు. ఆ వర్క్స్ టెండర్ అవన్నీ ఇవన్నీ కూడా కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ సిస్టమ్ కింద ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పారు సార్. చేశారా? చేయలేదు సార్. బ్యాలెన్స్ వెల్ సార్. అది ప్రోగ్రెస్ వర్క్ సార్. ట్యాంక్ కట్టుకున్నాం సార్. 12 లక్షలు 10 వేలు కంప్లీట్ అయింది సార్. 30 లక్షలు ఎంపీ వడ్డీ తీసుకుందాం. డిపాజిట్ తీసుకోవాలి సార్. అవును సార్. దాకా పలాను బజారు ఊరు పేరు ఉంటుంది కదా? అంటే 3 లక్షలు 20 వేలు సార్. ఆ ఊరు సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి చెప్పి అమ్మడా సార్. ఇది సరే 3 నెలలు చెప్పినది. 22 నెలలు మిగిలి ఎందుకు స్టార్ట్ అవ్వాలా? అలా అమ్మాయిని బిడ్డని ఇచ్చారా? అడగబడ్డా తీసుకొచ్చి 10 లక్షలు ఏ ఊళ్ళో ఏ రైతుకి ఎలా కొట్టావో అవి డిఫరెన్స్ అయిపోతుంది. అన్నాపురం నుంచి మేకవాడ వచ్చి వేరముగుంటలో పనిచేసినట్టుగా 5 లక్షలు అన్నాపురం వాళ్ళకి పేమెంట్లు చేసి ఫీల్డ్ ఆఫీసర్ వెళ్ళి ఇంటింటికి తిరిగి వసూలు చేసుకున్నాడు సార్. చెప్పమని చెప్పాను సార్. డబ్బులు ఎవరైతే డ్రా చేశారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేపిస్తా. పంటకాలం చేయమంటే పంటకాలం కూడా పెట్టండి. 8 సంవత్సరాలు దగ్గర 3 సంవత్సరాలు మొత్తుకుంటున్నానండి నేను. ఎందుకంటే ఆ రైతులు ఎక్కడ అనేక ఉన్న వాళ్ళు మొండకొచ్చి మురికిపోతున్నారు. పంట ఇప్పుడు 8 నుంచి అచ్చబడి 1.3 సార్. ఎక్స్టెన్స్ ఏం చెప్తా?
దాని మళ్ళీ ఏం చేశారంటే ఈయన సైట్ ఫిల్లింగ్ అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎర్రమట్టి ఇచ్చారు దాంట్లో పోలేసి మళ్ళీ దాని అవసరాల నిమిత్తం నైట్ టైం ఏం చేస్తానంటే ఎర్రమట్టి మొక్క అతను ఫార్మ్ ల్యాండ్ ఉందా? ఉంది సార్. ఎన్ని ఎకరం? ఎంత కొట్టావు? 27 చేసింది. మొక్కలు నాటిన దానికి ఎరువులకి చేశాను సార్. 27,000 మొక్కలు. ఏ మొక్కలు నాటాడు? ఏ ఎరువు కొన్నాడు?